ఇష్ట ప్రాణాలకి ఏ విధంగా చూసినా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు 3 సార్లు ఓటు చేసుకున్నారు, 2 సార్లు మెజారిటీతో చేశాడు, అత్యంత అధిక మెజారిటీతో. అంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ ప్రాంతానికి అపారమైనటువంటి నమ్మకం, ఆ నమ్మకంతో నేనేదో చేస్తాను అని చెప్పి నమ్మి చేశారు. ఏమి చేసింది లేదు మీ అందరికీ తెలుసు, కానీ నేను ఒకటే చేస్తా ఉన్నా. ఇప్పుడు మీ పట్ల సోదరుడు ఇదేంటి, బ్రహ్మాయుడు గారికి ఇష్టబ్రాహ్మణులు అందరూ వెళ్ళారు, అదే నేను ఏదో చాడబడ్డాను, ఏదో నేను చెప్పాలి అని హడా ఉందిగా. అయ్యా ఇష్టబ్రాహ్మణుల మీ అందరికి 2 కార్పొరేట్ చేశాను, రండి స్వాగతం, రండి 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 అని ఈ రోజు నమస్కారం పెట్టాడు. పెట్టి వాళ్ళని చూశాడు, మీకు ఏ వరాలు కావాలో కోరుకోండి నేను చేస్తానని చెప్పాడు. అయ్యా ఇప్పుడు ఇప్పుడు ఏ వరాలు గవాహం వరం కోరుకోమంటే మేము అంత ఇద్దరే కాలేదే అన్నారు మీ పెద్దలు. అంటే మీకు ఏం కోరుకోమంటే ఏం కోరుకున్నామని కూడా చెప్తున్నారా, మీకు ఏ కోరిక ఉందో మీరు చెప్పండి, ఆ కోరిక నేను తీర్చేస్తాను. మీరు రేపు ముందు అక్కడ ఏమో అవసరం లేదు, ఏదో పెట్టుకున్నామంటే అలా పోయొద్దు. బ్రహ్మణుడి గారు మేమేం చెప్పకపోయినా లేదు, మేమేం ఓడిపోయే రేపు ముందు అక్కడ ఏం లేదు, కోరికని పిలిచాడు మేమందరం కమ్యూనిటీ పరంగా అలా పోదాం, దాంతో మునిగిపోయే ఉందండి అని. అయితే కోరికని ఎక్కడ కమిటమెంట్ రాగండి, మీ అందరికీ నేను ఇక్కడ బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేశాను అని మీకు వచ్చిన వాళ్ళకి పక్క దేశం పోయి నీకు అది ఇస్తాను నీకు ఇది ఇస్తాను అని ఏదో చెప్పడం మొదలు పెట్టాడు. సరే ఇచ్చే ఈరోజు కూడా అధికారం ఉంది, బ్రహ్మాండంగా ఇందాక మనం చెప్పినటువంటి ఈ విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇష్టబ్రాహ్మణుల కావాలి అని బ్రహ్మాండమైన వల్ల అది కమిట్మెంట్, అది బ్రహ్మనాయుడు వల్ల సాధ్యపడింది. నమ్మండి, అది అవసరమైతే నేను ఈ ప్రాంతంలోనే మీకు ఏ విషయంలోనైనా కలపండి, కమిట్మెంట్ ఎక్కడ కూడా కాదు తప్పి కమిట్మెంట్ ఎక్కడ కూడా తప్పిన పరిస్థితి లేదు. కట్టిస్తాను కంపల్సరిగా, ఎంత మంది శక్తులు ఎదురు వచ్చినా ప్రవాహాన్ని ఎవరు ఆపలేదు, కంపల్సరిగా కట్టిస్తానని అందరికి కమిట్మెంట్ గా చెప్తున్నాను. 20% కన్సూమర్ కట్టుకోవాలని సేవ్ చేసుకోవాలండి, ఆ 20% అవసరమైతే నేను పే చేస్తాను. కానీ బ్రాహ్మణుల కాలమే బ్రహ్మాండంగా బ్రహ్మం గారి గుడితో సహా ఆ కాలమే వస్తుంది. బ్రహ్మనే వచ్చిన రోజున మీ అందరం కూడా ఇదే హాల్లో ఈరోజు ప్రేమించుకోండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టేవ్వండి, నన్ను తగ్గండి, ఎక్కడ కూడా మీకు దాంట్లో ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలన్నా నేను అవకాశం కల్పించాలని మీ అందరికీ సౌజన్యంగా మన దగ్గర సేవలు చేస్తున్నాను.